हाई फ्रेंड्स एला उन्नारु जॉब न्यूज़ नंबर 22 के अंदर की स्वागत सुस्वागत फ्रेंड्स निजंगा ई रोज़ वीडियो चाला ओपनिंग्स अयिते वच्चायी सो आईटी सेक्टर लो वेल्लालनुकुने वाळ्ळकी अलागे फार्मा सेक्टर लो वेल्लालनुकुने वाळ्ळकी अलागे जनरल स्ट्रीम्स अंटे मनकि डिप्लोमा फिनिश चेसि टेक्निकल गा मुंदुकु वेल्लालनुकुन्ना अलागे आईटीआई फिनिश चेसिन वाळ्ळु मंचि ऑटोमोबाइल कंपनी लोकि प्रोसीड अव्वालन्ना सरे गैस ई रोज़ वीडियो एंटंटे फार्मा सेक्टर नुंचि दादापुगा अन्नि सेक्टर्स कूडा अयिते कवर चेस्तानु सो दीनिलो डिप्लोमा आईटी वाळ्ळु कूडा उंदि दीनितो पाटुगा जनरल गा मनकि एंबीए फिनिश चेसिन वाळ्ळु अलागे बीकॉम फिनिश चेसिन वाळ्ळु अयिते सो कोंतमंदि पर्टिक्युलर गा अकाउंटिंग संबंधिंचि अयिते फ्रेशर्स ओपनिंग्स अयिते सो ఈ రోజు వీడియోలో వారికి కూడా నేనైతే టోటల్ గా జాబ్ న్యూస్ అయితే కవర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీంతో పాటుగా ఎవరైతే ఇంజనీరింగ్ లోని అంటే కోర్ ఇంజనీరింగ్ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి అలాగే మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా వీడియోలో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఓకే గైస్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి జెన్పాక్ నుంచి అయితే వచ్చింది గైస్. వీళ్ళైతే చాలా రోజుల తర్వాత అయితే ఒక మెగా విర్చువల్ జూమ్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే మే 11th అయితే ఉంటుంది కాబట్టి సో పర్టికులర్గా వీళ్ళైతే మనకి కాంబినేషన్ వచ్చేసి ఎంబీఏ ఫ్రెషర్స్ అయినా అలాగే బీకామ్ చేసిన వాళ్ళైనా సరే గైస్. సో బీకామ్ ఫినిష్ చేసి చాలామంది అయితే ఉన్నారు. జస్ట్ మనకి రీసెంట్గానే అకాడమిక్ ఇయర్ అయితే ఎండింగ్ అయింది కాబట్టి సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో డెఫినెట్గా అయితే మన ఛానల్లో అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన జాబ్ న్యూస్ అయితే రిలేటెడ్గా దాదాపుగా అన్ని క్వాలిఫికేషన్స్కి కూడా మోర్ దాన్ 5-6 నోటిఫికేషన్స్ అయితే నేను డెలివర్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది. ఓకే గైస్, అయితే ఇక వీళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళు ఒక జూమ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారో సో దీనికి సంబంధించి అయితే నేను కంప్లీట్ లింక్స్ అయితే మీకు అందరి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే అది కంప్లీట్గా మీకు జెన్పాక్ నుంచి వచ్చిన ఒక అఫీషియల్ జూమ్ లింక్ అనమాట. అదైతే మీరు క్లిక్ చేసి మీరు అయితే జూమ్ డ్రైవ్లోకి పార్టిసిపేట్ అవ్వచ్చు. అయితే మనం జూమ్ డ్రైవ్ విర్చువల్గా అంటున్నాం కాబట్టి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మీ ల్యాప్టాప్లో అయితే మీరు ల్యాప్టాప్ ముందు కానీ లేదా ఒక డెస్క్టాప్ ముందైనా సరే మీరు ఒక వెబ్ క్యామ్ అయితే ఉంటే కనుక సరిపోతుంది. సో మీరైతే ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు కూడా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీంట్లో రోల్ ఏంటంటే మేజర్గా వాళ్ళు ప్రాసెస్ అసోసియేట్ అయితే ఉంటున్నారనమాట. అంటే గైస్ ఇక్కడ ఆర్డర్స్ దగ్గర ఎవరైతే క్యాష్ బిల్లింగ్ సెక్షన్ ఉంటుందో అక్కడైతే వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికోసమే వీళ్ళైతే మనకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే గైస్, ఇక జాబ్ లొకేషన్ అంతా కూడా మీకు హైదరాబాద్ హఫీస్పేట్లో అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైనా సరే బీకామ్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడే మీరైతే ఈ జాబ్ డ్రైవ్కి అప్లై చేసుకోండి. ఓకే గైస్, వీళ్ళు మే 11th మార్నింగ్ 10:30 AM నుంచి అయితే ఈ జూమ్ డ్రైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఒక 12 PM వరకు అయితే వాళ్ళు టైమింగ్ ఇచ్చారు కాబట్టి సో ఈ టైంలో ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వారందరికీ కూడా అయితే యాక్సెస్ వస్తుంది. సో డెఫినెట్గా అయితే అటెండ్ అవ్వండి గైస్. అయితే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు అయితే ఇక్కడ నేను మీకు ఏదైతే స్క్రీన్ చూపిస్తున్నానో చూడండి గైస్. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా రిసెషన్ టైము, అంటే చాలా కంపెనీస్ కూడా మనకి ఏంటంటే చాలామందిని అయితే జాబ్స్ నుంచి తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే రిసెషన్ అయితే మనకి నడుస్తూ ఉంది కాబట్టి. ఇటువంటి టైంలో కూడా మనకి అన్అకాడమీ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు కోర్ ఇంజనీరింగ్ సంబంధించి అట్లాగే మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించి వాళ్ళైతే సో దాదాపుగా 1500కి పైగా క్యాండిడేట్స్ని అయితే వాళ్ళు 1700+ కంపెనీస్తో అయితే టైఅప్ అయ్యి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా. సో టాటా హిటాచీలో జస్ట్ అంటే మనకి ఇవన్నీ కూడా 4 డేస్ బ్యాక్ అయితేనే వాళ్ళు ప్లేస్మెంట్ అయితే అవ్వడం జరిగింది. అలాగే బ్లూ స్టాక్ నుంచి కానీ అట్లాగే మనకి సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ స్టీల్ ఐ కంపెనీ కానీ అలాగే హోండా కానీ అలాగే మీకు సో ఫ్రైస్ నెట్ అని చెప్పి సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఎవరైతే లర్నర్స్ అన్అకాడమీ ద్వారా వస్తూ ఉన్నారో సో వాళ్ళకి గైస్ మీరు క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఈవెన్ మెకానికల్ చేసినా సరే లేదంటే ఐటీ సెక్టర్లో చేసినా లేదంటే సిఎస్సి చేసినా సరే లేకపోతే ఎలక్ట్రికల్ చేసినా ఎలక్ట్రానిక్స్ చేసినా గైస్ సో మీరు ఈ బ్రాంచెస్ ఏదైనా సరే దీంతోపాటుగా ఈవెన్ డిప్లొమాలు చేసినా సరే మీరైతే ఈ కంప్లీట్గా ఏదైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానో ఆ లింక్ అయితే క్లిక్ చేసి మీరు అన్అకాడమీ కంప్లీట్ సైట్లోకి అయితే వెళ్ళి మీరైతే ఎన్రోల్మెంట్ అవ్వండి గైస్. ఎన్రోల్మెంట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నేమ్ అడుగుతుంది, అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో వాటిని మీరు క్లిక్ చేయడం ద్వారా ఈజీగా అయితే మీరు కంప్లీట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా సో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కావాలా లేదంటే మీకు కోర్ ఇంజనీరింగ్లో కావాలనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే ఒక అన్అకాడమీ లర్నర్గా మారి సో మీరు కూడా ఇమీడియట్గా అయితే ఇటువంటి కంపెనీస్లోకి సో వితిన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అయితే జాబ్స్ని సెక్యూర్ చేయొచ్చు. రైట్ గైస్, సో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక తర్వాత నోటిఫికేషన్ మనకి హిటాచి నుంచి అయితే వచ్చింది. సో ఇదైతే మనకి విజయనగరం డిస్టిక్ నుంచి అయితే వాళ్ళు ఒక చిన్న జాబ్ మేళాలాగా అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ విజయనగరం నుంచి ఉన్నారో డెఫినెట్గా బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీరు ఐటీఐ చేసిన వాళ్ళైనా లేదంటే బీఎస్సీ చేసిన బీకామ్ చేసిన వాళ్ళైనా ఈవెన్ డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే ఇప్పుడైతే మీరు హిటాచి కంపెనీలో చెన్నై లొకేషన్లో చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే అప్లై చేసుకోండి గైస్. సో దీనికి అప్లై లింక్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు పక్కన నోటిఫికేషన్ చూస్తూ ఉన్నారు కదా, సో వాళ్ళు ఏంటంటే
ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా మేల్ క్యాండిడేట్స్ అయినా సరే ఒక టూ డిఫరెంట్ జాబ్ రోల్స్లో అయితే వాళ్ళు ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి అయితే మీకు షిఫ్ట్ టైమింగ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మీకైతే ఒక టూ వీక్స్ వాళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, డోంట్ వరీ. అయితే సో దీనికి సంబంధించిన కంప్లీట్ రిజిస్ట్రేషన్ యొక్క ఎండ్ డేట్ అనేది May 17th వరకు అయితే ఉంది, కాబట్టి చాలా రోజులు అయితే ఉంది. సో ఈలోపు అయితే మీ ఫ్రెండ్స్కి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి గైస్. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ అటెండ్ అవ్వాలి సార్ అంటే, మీకు ఇది గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ వీటీ అగ్రహారం విలేజ్ ఆపోజిట్ జిల్లా కోట్ విజయనగరంలోనే ఉంటుంది, కాబట్టి అక్కడికైతే అటెండ్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక తర్వాత మనకి గుంటూరు లొకేషన్ చూసుకుంటే గుంటూరు డిస్టిక్లో అయితే వాళ్ళు మనకి తాడికొండలో అయితే ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నారు గైస్. దాదాపుగా చాలా కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. దీనికి బీకామ్ అయినా లేదంటే బీఎస్సీ అయినా ఎనీ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళ గుంటూరు లొకాలిటీలో ఉంటే మాత్రం డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్లకు అయితే ఇక వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక వీళ్ళు ఏంటంటే May 12th అయితే వాళ్ళు ఈ జాబ్ మేళా అయితే మనకు కండక్ట్ చేయబోతూ ఉన్నారు గైస్. ఎక్కడ సార్ అంటే ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా డిగ్రీ కాలేజ్ తాడికొండలో అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ అంటారు గైస్, సో దాదాపుగా అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటుంది, కాబట్టి మీకు జాబ్ లొకేషన్ కూడా ఆల్ ఓవర్ ఆంధ్రాలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ లొకేషన్లో కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక కంపెనీస్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు బుక్ ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వీళ్ళైతే మనకి ట్రైనీ ఆండ్రాయిడ్ ప్రోగ్రామర్ అని, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని చెప్పి కేసు. వీళ్ళు ఏంటంటే మనకి బీటెక్ చేసిన వాళ్ళైనా లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళైనా ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్లో చేశారో సో వారి కోసం అయితే ఒక మంచి రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఆండ్రాయిడ్ ప్రోగ్రామర్లో ఒక ట్రైనీ రోల్ అయితే మీకు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. గుంటూరు లొకేషన్లోనే జాబ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా అలా బీటెక్ ఎంటెక్ ఐటీ డిపార్ట్మెంట్లో ఫినిష్ చేసిన వాళ్ళైతే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు సాలరీస్ వచ్చేసి వాళ్ళు దీనికైతే మాత్రం పర్టికులర్గా 25,000 పర్ మంత్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అట్లా కాకుండా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అంటే దీనికైతే వాళ్ళు ఎనీ డిగ్రీ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వారికి అయితే 40,000 పర్ మంత్ అయితే వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే క్లౌడ్ డెవలపర్గా ఎనీ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. అయితే మీకు AWS కానీ అలాగే అజూర్లో కానీ అయితే సర్టిఫికేషన్ అయితే ఉండాలి. సో వీళ్ళు కూడా 40,000 పర్ మంత్ అయితే వాళ్ళు శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇక రిమైనింగ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా కానీ, అట్లాగే రీజనల్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా కానీ, అట్లాగే అకౌంట్ అసిస్టెంట్స్గా కానీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ టెలికాలర్స్గా కానీ, సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మనకి 8,000 నుంచి 25,000 ఈ విధంగా శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేశారు. ఇక అలాగే అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా వాళ్ళైతే గుంటూరు లొకేషన్లోనే వస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మీకు ఇక్కడ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో, మీరు ఈ పబ్లిషింగ్ ఎనాలిస్ట్ కానీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా కానీ, అట్లాగే మీకు జూనియర్ ఆటో క్యాడ్ ఇంజనీర్గా కానీ వాళ్ళైతే బీటెక్ చేసిన వాళ్ళైనా, డిగ్రీ చేసిన వాళ్ళైనా, బీకామ్ చేసిన వాళ్ళైనా, ఎంకామ్ చేసిన వాళ్ళైనా సరే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు గైస్. ఇక శాలరీస్ కూడా మీరైతే క్లియర్గా చూడొచ్చు, బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐసోన్ ఎక్స్పీరియన్సెస్ కానీ, అట్లాగే ముత్తూర్ ఫైనాన్స్, అలాగే క్వెస్ కార్పొరేషన్, దాంట్లో శ్రీలక్ష్మి ఇన్ఫ్రా ఎక్విప్మెంట్స్. సో కంప్లీట్గా ఈ జాబ్ లొకేషన్స్ కానీ, అట్లాగే మీకు ఈ జాబ్ రోల్స్లో కానీ క్వాలిఫికేషన్ కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి, ఆ రోజున అటెండ్ అయితే అవ్వండి. ఓకే గైస్, ఇక తర్వాత గ్లెన్మార్క్ని చూసుకుంటే మనకి చాలా రోజుల తర్వాత ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక వీళ్ళు ఏంటంటే బీఎస్సీ చేసిన వాళ్ళైనా, బీఫార్మసీ ఎంఎస్సీ చేసిన వాళ్ళైనా, మీరు 2021-2022 కనుక పాస్అవుట్స్ అయితే మాత్రం, సో ఇక్కడ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ చూపిస్తున్నానో ఈ ఈమెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడైతే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా గ్లెన్మార్క్ కంపెనీలో అయితే మీకు ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ అవుతుంది గైస్. అయితే ఇది ఏంటంటే పర్టికులర్గా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు అప్రెంటిస్ రోల్ అయితే పర్టికులర్గా మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అది కూడా ఒకసారి గమనించండి. మీకు పితంబూర్ ప్లాంట్ ఇండోర్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఓకే గైస్, ఇక తర్వాత నోటిఫికేషన్కి అయితే వెళ్ళిపోతాము. అయితే హెచ్ఓ ల్యాబ్స్ అయితే ఇప్పుడు నరసరావుపేట లొకేషన్కి అయితే వచ్చి ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే మీరు కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, ఇందుకు రామరెడ్డిపేట, నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్, సో ఆ సరౌండింగ్లో కనుక ఉన్న వాళ్ళైతే మీకు హెచ్ఓ ల్యాబ్స్లో కనుక జాబ్ చేయాలని అనుకుంటే మాత్రం, సో మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైనా, అలాగే బీఎస్సీ బీకామ్ బీఏ వాళ్ళైనా సరే, వాళ్ళు క్యూసీ క్యూఏ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా హైరింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు, కాబట్టి సో మీరైతే అటెండ్ అయితే అవ్వండి. వాళ్ళు జూనియర్ ఆఫీసర్, జూనియర్ కెమిస్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే గైస్, సో May 11th అయితే వాళ్ళు అక్కడికి వస్తున్నారు, కాబట్టి మీకు 2018-19-20-21-22 పాస్అవుట్స్ అందరూ కూడా మీరైతే అక్కడికి అటెండ్ అయితే అవ్వచ్చు గైస్. ఇక క్వాలిఫికేషన్స్ అంటారా, సో కామన్గా బీఎస్సీ కెమిస్ట్రీ, అలాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ అయినా వెళ్ళచ్చు. ఇక ఫ్రెషర్స్ అయితే మీరు క్యూఏ క్యూసీ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇక తర్వాత రక్షిత్ రక్షణ చూసుకుంటే వైజాగ్ లొకేషన్లో అయితే వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడైతే నేను షో చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు జేఎన్ ఫార్మాసిటీ, మీకు ఇది పర్వాడ లొకేషన్ అయితే ఉంటుంది, అక్కడికైతే అటెండ్ అయితే అవ్వండి. ఈ రోజున కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఈ టైంలో కనుక మీరు ఈ నోటిఫికేషన్ తర్వాత కనుక చూస్తే కనుక మీరు మీ రెజ్యూమ్ అయినా సరే వీటికి ఫార్వర్డ్ చేసి కూడా మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టోరన్ ఫార్మాని చూసుకుంటే వాళ్ళు ఒక వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా దీని యొక్క లొకేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ మీరు షో చేస్తున్నా చూడండి. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఫార్మాలో ఉందో, సో వాళ్ళైతే ఎక్కడైతే బహదరాబాద్ ఉత్తరాఖండ్ లొకేషన్లో అయితే ఉంటుంది. సో May 14th అయితే జాబ్ మేళా ఉంటుంది కాబట్టి అదే ఈ వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా లేదంటే సో ఈ ఈమెయిల్ అడ్రస్సెస్కి అయినా సరే మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక ఫార్వర్డ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇకలాగే మనకి మెడ్రిచ్ని చూసుకుంటే వాళ్ళైతే కర్ణాటక లొకేషన్లో అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. May 13th అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫ్రెషర్స్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, అలాగే క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ నోటిఫికేషన్ ప్రకారం అయితే ప్రొసీడ్ అయిపోండి. ఫ్రెండ్స్ ఇక MSN ఆప్స్ నుంచి కూడా వాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లోనే మనకి May 13th అయితే ఒక వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా నందిగామలో అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ అంటే 2 to 8 years ఉంటే కనుక సో ఈ నోటిఫికేషన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. B Pharmacy, M Pharmacy, MSc చేసిన వాళ్ళు. ఫ్రెండ్స్ అలాగే అరబిందో ఫార్మా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే May 14th కనుక మీకు మినిమం 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం, సో ఇది ఎక్కడో కాదు, మీకు ఇది ఈ బోనన్గి విలేజ్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మనకి పరవాడ విశాఖపట్నంలోనే ఉంటుంది కాబట్టి వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇది మరొక ఆపర్చునిటీ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక తర్వాత ల్యూపిన్ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. May 10th అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయాలన్నా అప్లై చేసుకోవాలన్నా చేసుకోండి. ఫ్రెండ్స్ టోటల్గా ఇవి ఈరోజు నోటిఫికేషన్ అయితే ఎలా అనిపించాయో కింద కామెంట్స్ తెలియచేయండి. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే గైస్, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫినిష్ చేసి ఇప్పుడే ఫ్రెషర్స్ కనుక అయినట్లయితే మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. నేను జాబ్ న్యూస్ అని చెప్పి రెగ్యులర్గా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.